నమో నారాయణ అయా నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం ఏం మాట్లాడుకుంటున్నాం మనం? దుష్యంతుడు శకుంతల ఇద్దరు కలిశారు, మాట్లాడుకుంటున్నారు. శకుంతల పుట్టుక ఎలా ఏంటో తెలుసుకున్నాం. ఇక ఈరోజు శకుంతల దుష్యంతుల యొక్క గాంధర్వ వివాహం. ఇది దయచేసి మనుషులు ఎవరు ఫాలో అవ్వకండి, మనకు సెట్ కాదు. ఓకేనా? ప్లీజ్ ఆడవాళ్ళు దయచేసి మీరు మోసపోకండి. గాంధర్వ వివాహం ఎటువంటి పిచ్చి పిచ్చాడు. దుష్యంతుడు ఇలా అన్నాడు, కళ్యాణి నీవు రాజపుత్రికమని నీ మాటల్లో నాకు స్పష్టపడింది. నీవు నా భార్యవు కావాలి, నీకోసం నేనేం చేయాలో చెప్పు. బంగారు హారాలు, వస్త్రాలు, బంగారు కుండలాలు, కేయూరాలు, పట్టణంలో తయారైన స్వచ్ఛమైన మణిరత్నాలు, నిష్కాలు, మృగజనాలు ఈరోజున నీకు తీసుకొని వస్తా. సమస్త రాజ్యము నీదే, నీవే నా భార్యవు కావాలి. సుందరి, నన్ను గాంధర్వ విధితో వివాహమాడు. వివాహాలలో గాంధర్వం శ్రేష్టమైంది. అప్పుడు శకుంతలు ఇలా అంది, రాజా నా తండ్రి పండ్లు తేవటానికి ఆశ్రమం నుండి బయటకు వెళ్ళాడు, ముహూర్తకాలం వేచి ఉండు, అతడు నన్ను నీకు ఇవ్వగలడు అన్న. నా తండ్రి నాకు ఎప్పుడూ పరదేవతయే, అతడు ఎవరికి నన్నిస్తే అతడే నా భర్త. కౌమారంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో పుత్రుడు స్త్రీని రక్షిస్తూ ఉంటారు. స్త్రీకి స్వాతంత్ర పనికిరాదు. రాజేంద్ర, తపస్వి అయిన తండ్రిని లెక్క చేయకుండా అధర్మంగా పతిని ఎలా వరించగలను? ఇది మనుధర్మంలో చెప్పినదే. దీనిని నాస్తికులు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించో లేరకని చెప్పారు తెలుసా? స్త్రీకి స్వేచ్ఛ లేకపోవటం ఏంటి? స్త్రీ వంటింటి కుందేలా? స్త్రీ గురించి ఏమనుకుని రకరకాలుగా మాట్లాడతారు. సో నేను మనం సూటిగా అడుగుతూ ఉన్నా, ఈరోజు స్త్రీని కాపాడుకున్నది ఎవరండి? పుట్టింట్లో ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు తండ్రి కాదా, అన్న కాదా, తమ్ముడు కాదా వాళ్ళైనా కాపాడుతుంది? అదే ఇందులో చెప్పారు. తర్వాత పెళ్ళి అయ్యాక కాపాడుతున్నది ఎవరండి? భర్తనా? స్త్రీకి అండగా ధైర్యంగా ఉంటుంది భర్తేనా? అదేనా? తర్వాత ఆమె వృద్ధురాలు అయ్యారండి, అప్పుడు ఆమె కాపాడుకుంటుంది ఎవరండి? కొడుకేనా? అదే కదండి చెప్పారు. ఇక్కడ స్త్రీకి స్వాతంత్ర పనికిరాదంటే దాని అర్థం స్వేచ్ఛ లేదని కాదండి, సింగిల్గా తనకు నచ్చినట్టు ఎలా పడితే అలా ఉండొద్దు, ఎలా పడితే అలా చేయొద్దని, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అలానే మగోడిని చేయమని కాదు, మగోడు కూడా క్రాస్ చెక్ చేసుకుని చేయాలి ఏదైనా. సో దయచేసి గుర్తుంచుకోండి, సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా తేడాగా ఉన్నారంటే అది వాంటెడ్గా మధ్యలో కొంత పనికి మనల్ని పెట్టినవి తప్ప వేరేది కాదు. సో స్త్రీ అన్నప్పుడు ఎప్పుడు కూడా మగవాడి చాట ఉండటం కాదండి, మగవాడు తనకు అండగా ఉంటాడు, ఆ మగవాడు తండ్రి, భర్త, కొడుకు ఇలా అన్నట్టు గుర్తుంచుకోండి ఎప్పుడైనా. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంది ఈమె, నా తండ్రి గారు చెప్పకుండా, ఆయన లేకుండా, ఆయనకు తెలియకుండా, అయ్యో నేనెట్లా వివాహం ఆడతాను మిమ్మల్ని, అది ధర్మం కాదు అంది. దుష్యంతుడు ఇలా అన్నాడు, సుందరి నీవి విధంగా అనకు, తపోరాశి అయిన కన్వుడు మిక్కిలి దయాలువు, కన్వుడు చాలా గొప్పవాడు. అప్పుడు శకుంతుడు ఇలా అంది, విప్రులకు కోపమే ఆయుధం, వారి చేతులలో ఆయుధాలు ఉండవు, వారు కోపమస్తే శపించేస్తారు, అమ్మ ఇంకేమైనా ఉందా, వారి దగ్గర ఆయుధాలు ఉండవు. అగ్ని తేజస్సుతో దహిస్తాడు, సూర్యుడి కిరణాలతో దహిస్తాడు, రాజు దండంతో దహిస్తాడు, బ్రాహ్మణుడు కోపంతో దహిస్తాడు, ఇంద్రుడు రాక్షసులను చంపినట్లుగా కోపం వచ్చిన విప్రుడు కోపంతో చంపుతాడు. అప్పుడు దుష్యంతుడు ఇలా అన్నాడు, ఉత్తమురాల సుగుణవతి, నీవు స్వేచ్ఛగా నన్ను సేవించాలని కోరుకుంటున్నాను, నీకోసమే నేను ఇక్కడ ఉన్నానని గ్రహించు, నా మనసు నీ మీదే లగ్నమైంది. తనకు తానే బంధువు, తనకు తానే దిక్కు, తనకు తానే మిత్రం, తనకు తానే తండ్రి, ధర్మం ప్రకారం తన్ను తానే దానం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మోడర్న్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే దుష్యంతుడు ఏనాడో చెప్పాడు. సో నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే దిక్కు, నీకు నువ్వే మిత్రువు, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే ధర్మం ప్రకారం దానం చేసుకోవచ్చు. ధర్మం ప్రకారం మొత్తం 8 రకాల వివాహాలు చెప్పబడ్డి, బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని 8 రకాలు. వాటిలో ధర్మ సమ్మతాలైనవి స్వయంభవ మనువు చెప్పినట్లుగా చెప్తాను విను. అందులో మొదటి 4 బ్రాహ్మణులకు ప్రశస్తాలైనవి, మొదటి 6 క్షత్రియులకు ధర్మ సమ్మతాలు, రాజులకు రాక్షసం కూడా యుక్తమే, అంటే బలవంతంగా తీసుకొని పోవటం, వైశ్య శూద్రులకు ఆసురం చెప్పబడింది, చివరి 5 3 ధర్మ సమ్మతాలు, 2 ధర్మ సమ్మతాలు కావు, పైశాచ ఆసురాలు ఎప్పుడు కూడా చేయదగినవి కావు.
అవతలకి ఇష్టమన్నా లేకపోయినా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నట్టు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అడ్డుపట్ట తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నట్టు, ఇవాకి ఇష్టం లేకపోయినా కానీ అవి ధర్మబద్ధం కాదు. సో గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు ధర్మ సమ్మతాలు, ఆమెకి ఇష్టం అనుకోండి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. రుక్మిణీ దేవిని అలానే శ్రీకృష్ణుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇక గాంధర్వం ఉన్నప్పుడు ఇద్దరు ఇష్టపడ్డారు ఒకరినొకరు చేసుకోవడం అన్నట్టు. సో వాళ్ళని నీవు శంకింపవద్దు, ఈ రెండు వేరు వేరుగా కానీ కలిపి కానీ చేయదగినవి, ఇందులో ఎట్టి సందేహము లేదు. సుందరి, నీ పట్ల కోరికతో ఉన్న నాకు, కోరికతో ఉన్న నీవు గాంధర్వ వివాహం ద్వారా భార్య కావడానికి అర్హురాలువు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నేనంటే కూడా నీకు ఇష్టంగానే ఉంది, దెన్ పెళ్లి చేసుకుందాం. అప్పుడు శకుంతలు ఇలా అంది, పౌరవ శ్రేష్ఠ, ఇది ధర్మ మార్గమే అయితే నన్ను నేను దానం చేసుకున్నట్టుకు సమర్థురాలైతే ఆ నియమం ఓకే, నువ్వు దారమం చే నన్ను నేను నీకు ఇవ్వటానికి కరెక్ట్ అంటున్నావు కదా, అయితే నేను ఒక నియమం చెప్తా వినను, నాకు నిజంగా మాటి, నేను నీకు రహస్యంగా చెప్తున్నాను, నా యందు పుట్టిన కుమారుడే నీ తర్వాత యువరాజు కావాలి. మహారాజా, నేను నిజం చెబుతున్నాను, ఇది ఇలా జరిగేటట్లయితే నీతో నా కలయిక జరుగుతుంది అన్నది. సేమ్ భీష్ముడి యొక్క తండ్రిని ఈ సత్యవత వాళ్ళ అయ్యి కూడా ఇదే అడుగుతాడు. వాళ్ళ అమ్మ అడిగిద్దిలే, భీష్ముడు కదా పట్టాభిషిక్తుడు అయ్యేది రేపు సంతరణ తర్వాత మరంటే, లేదు లేదు నేను అవ్వను, నేను పెళ్ళే చేసుకోను, సత్యవత నా తల్లి, ఆమెకు పుట్టే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పట్టాభిషిక్తులు అంటారు, వాళ్ళ చాయిపోయా. దెన్ ఆ కోడళ్ళకి వ్యాస భగవానుడి ద్వారా పిల్లలు పుట్టే, వాళ్ళు ధృతరాష్ట్రుడు పాండురాజు, ఇంకా కదంతా మనకు తెలిసిందే. సరే ఇప్పుడేంటి, రాజా నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు రాజువు కదా, నీకు చాలామంది భార్యలు ఉండరు, సో వాళ్ళకు పుట్టే పిల్లలు కాదు, నాకు పుట్టే బిడ్డే యువరాజు అవ్వాలా రాజు అవ్వాలా అని అడిగింది. అప్పుడు రాజు ఆలోచించకుండా అలాగే కానిమ్ము అన్నాడు. ఇప్పుడు దుష్యంతుడు చెప్పాడు, అంతేకాక నేను నిన్ను నగరానికి తీసుకుని వెళ్తానని కూడా చెప్పాడు. సుందరి, నీవు రాజమందిరంలో ఉండటానికి యోగ్యురాలవు, నేను నిజం చెప్తున్నాను అని చెప్పి ఆ రాజర్షి ఉత్తమమైన నడవడి గల ఆమెను యథావిధిగా పాణిగ్రహణం చేసి ఆమెతో పాటు నివసించాడు. ఆమెకు విశ్వాసం కలిగించి, తెలినవ్వు కలదాన, నీకోసం చతురంగా బలాలను పంపుతాను, దానితో నిన్ను నా నివాసానికి రప్పించుకున్నాడని మరల చెప్పి అతడు వెళ్ళిపోయినాడు. పెళ్ళైంది, జరగాల్సిన కార్యాలు శృంగారం రిమైనింగ్ అన్నీ జరిగున్నాయి, వలన కనుడు ఇంకా రాలా. సరే మరి నేను రాజ్యానికి వెళ్ళి చతురంగ బలాలను పంపుతాను, దెన్ నువ్వు రా అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా చెప్పి ఆ రాజర్షి ఆమెను కౌగులించుకుని చిరునవ్వుతో చూశాడు. ఆమె అతను ప్రదక్షిణం చేసింది, ఆమెను అతను కౌగులించుకున్నాడు. శకుంతల కన్నీటితో రాజు పాదాల మీద పడింది. అతడు ఆమెను మరలా లేవదీసి, రాజకుమారి నిన్ను తప్పక తీసుకుని వెళ్తాను, విచారించుకు, నా పుణ్యంతో ప్రమాణం చేస్తానని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు. సో ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలవుతాయి, రేపు డిస్కస్ చేద్దాం.